Ladies and gentlemen, boys and girls, welcome back to the channel, everyone. Hope you are doing absolutely fine. సో ఎస్ టైటిల్లో మీరు చదివింది కరెక్టే. ఫైనల్లీ మన స్ట్రీట్ ట్రిపుల్కి అయితే మనం సమ్గార్డ్ చేపించినాం అన్నమాట. అండ్ చేపించినా కానీ దానిలో ఇంకా కొన్ని చిన్న ప్రాబ్లమ్స్ అయితే ఉన్నాయి, ఎందుకంటే అది పర్ఫెక్ట్గా అయితే కాలేదు. యాక్చువల్లీ ఏంటంటే మొత్తం బండిది ప్రాబ్లం అన్నమాట, ఓవరాల్గా ట్రామ్ స్ట్రీట్ ట్రిపుల్ది ప్రాబ్లం, ఎందుకంటే దీని గ్రౌండ్ క్లియరెన్స్ చాలా అంటే చాలా తక్కువ ఉంది. నేను ముందు ఎక్కడ ఆపి చూపిస్తా మీకు ప్రాబ్లం ఏంటో. నేనైతే అసలు హ్యాపీగా వెళ్ళి ఒక మంచి ట్రిప్ వేద్దాం అనుకున్నా, బట్ ఆ ట్రిప్ అయితే కన్ఫర్మ్ అయింది ఎక్కడికి వెళ్తాం ఎంతమంది వెళ్తాం అది అని చెప్పేసి. కాకపోతే డేట్స్ అవి డిసైడ్ కాలేదు, డేట్స్ ఒకసారి డిసైడ్ అయినాక నేను రివీల్ చేస్తాను. బట్ సౌత్ ఇండియాకి వెళ్తున్నాం మళ్ళీ, సో గెస్ చేయండి ఎక్కడికి వెళ్తున్నామో. అండ్ చిన్న చిన్న చిట్ముట్ కామ్లోడ్ ఉన్నాయన్నమాట బండ్లో, అంటే టైర్స్ మార్పియాలి. యాక్చువల్లీ టైర్స్ ఆర్డర్ పెట్టినా వచ్చినాయి, కాకపోతే ఏంటంటే 2019-20 మ్యానుఫ్యాక్చర్ వచ్చినాయి అన్నమాట. అంత ఓల్డ్ టైర్స్ నేను వేయించుకొని కూడా వేస్ట్, అండ్ అగైన్ ఐఎమ్ స్పెండింగ్ సో మచ్ మనీ ఆన్ ఇట్, సో ఐ డెంట్ వాంట్ టు కాంప్రమైజ్. మళ్ళీ కొత్త సెట్ ఆఫ్ టైర్స్ అయితే ఆర్డర్ పెట్టాలి, సో చూద్దాం. అండ్ హైదరాబాద్లో మీకు తెలిసిందే 10 రూపాయలు సామాన్ 20 రూపాయలు అమ్మడం అలవాటే కాబట్టి అందరికీ ఒక రినౌన్ షాప్లో అడిగిన అనమాట. నార్మల్ వరల్డ్ ఎస్టియన్ టైర్స్ వాళ్ళు 28,000 చెప్తున్నారు, వేరాజ్ ఢిల్లీ ముంబైలో అయితే ఆ టైర్స్ 23,500కి రీటైల్ అవుతున్నాయి. ఫ్యూయల్ కొట్టేసేసుకుందాం. ఇండియన్ ఆయిల్లో XP95 ఉంటుందా? ఎస్. 5 మినిట్స్ ఇక్కడ వెయిట్ చేసిన తర్వాత ఇక్కడ పెట్రోల్ లేదంట. ఎనీ విచ్ వేస్ ముందుకు వెళ్ళి కొట్టించుకుందాం. నా బండిలో అసలు పెట్రోల్ ఉందా లేదా, ఈ బండి తీసి కూడా ఆల్మోస్ట్ 1 వీక్ అవుతున్నట్టుంది, అసలు దీంట్లో ఫ్యూయల్ ఉందో లేదో కూడా తెలియదు నాకు. రేంజ్ అయితే 0 చూపిస్తుంది, బట్ యా ఆర్పిఎం ఎందుకు అట్లా వెళ్తుంది అంటే టైర్స్లో గ్రిప్ లేదు కాబట్టి. యాజ్ యూ ఆల్ నో చాలా పాత టైర్స్ ఉన్నాయన్నమాట నా బండిలో. బండిలో గ్రిప్ అయితే ఉంది, కాకపోతే ఏంటంటే సరిగ్గా పట్టుకోవట్లేదు అనమాట. చాలాసేపు హీట్ అయిన తర్వాతనే గ్రిప్ వస్తుంది బండికి. అండ్ రోడ్ ట్రిప్కి వెళ్ళినప్పుడు నాకు అది రిస్క్ చేయాలని లేదు, పోతే పోనీ 20-30 వేల టైర్లకు కానీ ఆ రిస్క్ అయితే నాకు అస్సలు చేయాలని లేదు. ఆల్రెడీ మారేడుమిల్లిలో వెళ్ళినప్పుడు నాకు యాక్సిడెంట్ అయింది, సేమ్ ఇష్యూ. కాకపోతే పల్సర్ బండి మీద అయింది, అది పల్సర్ మీద పడ్డప్పుడు ఇలాంటి బండి మీద అసలు రిస్క్ చేయదు. సో ఐఎమ్ థింకింగ్ పిరెల్లీ ఏంజిల్ ఎస్టీ టైర్స్ ఏమన్నా వేపిద్దాం అనుకుంటున్నా. సో సాఫ్ట్ కాంపౌండ్ టూరింగ్ టైర్స్ కిందకి వస్తాయి కదా అవి, ఏంటంటే మంచి గ్రిప్ కూడా ఉంటుంది అన్నమాట. అండ్ చాలామంది అడిగినారు ఏంటన్నా వీడియోలు తగ్గించేసినావు వీడియోలు వస్తలేవని. మనకి ఏంటంటే కొంచెం పనులు పడి కాంటెంట్ కూడా అంత ప్లాన్ చేయలేకపోతున్నాను నేను. అండ్ ఏంటంటే మనకి ఈ ప్రాంక్ వీడియోలు అవి ఇవి సెట్ కావు కాబట్టి, పెళ్ళం మీద ప్రాంక్లు అవి మనకు సెట్ కావు కాబట్టి, ఉంటే మంచి కాంటెంట్ రిలీజ్ చేద్దాం అన్నట్టే ఉన్నా అనమాట. సో మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ 2 వీక్స్ తర్వాత నుంచి టూరింగ్ వీడియో స్టార్ట్ అవుతాయి. అరే బాబు ఇంద్రా నాయన మొత్తం పెట్రోల్ ఒక్క దగ్గర కూడా పవర్ పెట్రోల్ లేదు. పవర్ లేకపోతే ఏంటంటే బండి నాకింగ్ ఇష్యూస్ వస్తాయి అన్నమాట, ఊరికి ఐడిల్లో ఆఫ్ అయిపోతూ ఉంటుంది బండి. అండ్ సౌత్ ఇండియా ట్రిప్ వేసే ముందు అయితే నేను అన్నీ ఆబ్వియస్లీ వీడియోస్ అన్నీ వేస్తా, బండి ఎలా సెటప్ చేస్తున్నా ఏమేమి ఇన్స్టాల్ చేస్తున్నా, సో అవన్నీ ఉంటాయన్నమాట. కాకపోతే ఏంటంటే ఈసారి మొత్తం క్లియర్ కూడా ఉంటారు కాబట్టి గ్రౌండ్ క్లియరెన్స్ చాలా తక్కువ ఉంది ఇప్పుడు. అండ్ ఇంకొక 1 ఇంచ్ కిందకే నేను యాక్చువల్లీ ఆపినప్పుడు చూపిస్తా. ఫ్యూయల్ కోసం అని చెప్పి ఆగుతున్నా, మోస్ట్ ప్రాబబ్లీ ఇక్కడ ఫ్యూయల్ ఉంటుంది. సో బాయ్స్ అండ్ గర్ల్స్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక స్పీడ్ బ్రేకర్ దగ్గర ఉన్నా, రికార్డ్ చేసి చూపిస్తే ఎంత గ్రౌండ్ క్లియరెన్స్ ఉందో చూడండి. దిస్ ఈజ్ లిటరల్లీ ద గ్రౌండ్ అమౌంట్ ఆఫ్ గ్రౌండ్ క్లియరెన్స్ ఐ హ్యావ్.
బాయ్స్ అండ్ గర్ల్స్, లేడీస్ అండ్ జెంటల్మెన్, చూసినారు కదా, అదనమాట మన సమ్గడ్ది స్టోరీ. అండ్ సమ్గడ్ ఎట్లా చేయించినా అనేది చూపిస్తాం మీ అందరికీ. సో ఇట్ సైడ్ అయితే ఇట్లుంది కదా. సో బేసికలీ ఇది ఏంటంటే నా సంప వెనక వరకు ఉంటుంది అనమాట, మీకు కనిపిస్తుందో లేదో. వెనక రేడియేటర్ది కూలెంట్ బాక్స్ కూడా ఉంది అనమాట, కూలెంట్ బాక్స్ యాక్చువల్లీ. సో మిడిల్లో కట్ చేసి మనం ఆడవరకు తీసుకున్నాము. అండ్ అటు సైడ్ మౌంటింగ్ చూపిస్తాగండి మీకు. ఇట్ సైడ్ యాక్చువల్లీ డిజైన్ కొంచెం నీట్ వచ్చింది చూడండి. కాకపోతే ప్రాబ్లం ఏంటంటే వెనక సైడ్ బాగానే ఉంది, ఈ ముందు అనేది ఒక 1 ఇంచ్ కిందికి వచ్చింది అనమాట. మీరు ముందునే చూడండి, క్లియరెన్స్ మొత్తానికి తగ్గిపోయింది. సో ఇది ఒక 1 ఇంచ్ అనేది కిందికి అయిపోయింది. సో అది అండ్ దానివల్లనే ఊరికే ప్రతిసారి కింద తగులుతుంది. అండ్ వెనక ఎవరైనా కూర్చున్నారనుకోండి, ఇంకొక 1 ఇంచ్ కిందికి అయిపోతుంది బండి, అప్పుడు మొత్తానికే తగులుతుంది. సో అప్పుడు ఏమైందంటే స్పీడ్ బ్రేకర్ మీద ఎక్కుతుంది అనమాట, ఎక్కి స్ట్రక్ అయిపోతుంది, మళ్ళీ వెనక కూర్చున్న వాళ్ళు దిగినాక ముందుకెళ్తుంది. సో అదొక ప్రాబ్లం అనమాట. అండ్ దాని తర్వాత టైర్స్ కూడా చెక్అవుట్ చేయండి. ఈ లైన్స్ చూస్తున్నారు కదా, మొన్న నేను మల్లారెడ్డి యూనివర్సిటీకి వెళ్ళినప్పుడు బర్న్అవుట్ కొట్టినా అనమాట. అపార్ట్ ఫ్రమ్ దాట్ లైఫ్ అయితే కొంచెం ఉంది, కాకపోతే ఏంటంటే కాంపౌండ్ అనేది హార్డ్ అయిపోయింది. సో ఆ రిస్క్ ఎందుకు అని చెప్పేసి టైర్స్ చేంజ్ చేపిద్దాం అనుకుంటున్నాను నేనైతే. అపార్ట్ ఫ్రమ్ దాట్ బండికి అయితే ఇంకా చెప్పేనికి ఏం లేవు. లగేజ్ సిస్టమ్ ఎట్లా మౌంట్ చేయాలని చూడాలి. మోస్ట్ ప్రాబబ్లీ లగేజ్ అయితే నా బండి మీద రాదు, నా ఫ్రెండ్ వాళ్ళ బండి మీదనే వస్తుంది. సో మొత్తం ఒక 3-4 బైక్స్ అనుకుంటున్నాము. సో ఎంతమంది కన్ఫర్మ్ అనేది ఏం తెలియదు ఇంకా. సో ఇంకెవరైనా నా ఫ్రెండ్స్ వాళ్ళ సైడ్కి బ్యాగ్స్ ఖాళీగా ఉంటే నా టూరింగ్ బ్యాగ్స్ అయితే వేసిస్తా. అండ్ ప్రస్తుతానికి అయితే అవే ప్లాన్స్ ఉన్నాయి మనకి. అండ్ కాంటెంట్ ఏం రావట్లేదు, ఐ నో, ఐఎమ్ సారీ, బికాజ్ ఏంటంటే చాలా బిజీ అయిపోయినా నేను. అండ్ అల్లుటప్పు వీడియోస్ చేయడం నాకు ఇష్టం ఉండదు, మీ అందరికి తెలుసు. ఏదో చేయాలని చేస్తలేను అనమాట. అండ్ కొంతమంది ఏంటంటే ఊరికే ఇన్ఫర్మేటివ్ వీడియోసే కావాలి కావాలి అంటారు. ఇట్ ఈస్ వెరీ హార్డ్, ఇన్ఫర్మేటివ్ వీడియోస్ ప్రతిసారి పెట్టాలంటే చాలా కష్టం అయిపోతుంది. సో అదనమాట. అండ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ బ్రేక్ ప్యాడ్స్ అయితే పర్ఫెక్ట్ ఉన్నాయి, నేను ఆల్రెడీ చెక్ చేసిన. కాకపోతే ఏంటంటే పేర్ ఆఫ్ బ్రేక్ ప్యాడ్స్ ఆల్రెడీ నేను క్యారీ చేస్తాను వెళ్ళేటప్పుడు. మోస్ట్ ప్రాబబ్లీ ఇప్పుడు ఆర్డర్ పెడతా, ఒకవేళ ఆ టైం కల్లా వస్తే విల్ గో. అండ్ చైన్ అండ్ ఎవ్రీథింగ్ ఇస్ ఫైన్. సో ఇప్పుడైతే స్ట్రీట్ ట్రిపుల్ పర్ఫెక్ట్ ఫర్ టూరింగ్ అయింది, కాకపోతే ఏంటంటే పిల్లియన్ పెట్టుకుని టూరింగ్ చేయలేము. సో చూడాలి, లేకపోతే మళ్ళీ ఒకసారి సిఎన్సీ ఫ్యాబ్రికేషన్ చేపించాలి. కాకపోతే అంత టైం అంత ఓపిక ఈ ఎండలో నాకు అస్సలు లేదు. సో యా, విల్ సీ ఏమవుతుందో. అండ్ ఇప్పుడైతే చిన్న ఒక స్పిన్ వేద్దాము, మీరు కూడా వచ్చేసండి నాతోనే, లెట్స్ గో. సో అదనమాట సంగతి బండిది. బండి అయితే కంప్లీట్లీ ఆల్ రైట్, ఎవ్రీథింగ్ ఇస్ చెక్, నేను అన్ని చెక్ చేసిన. మన థ్రాటిల్ బాడీ కూడా మళ్ళీ ఓపెన్ చేసి క్లీన్ చేసిన నేను. అండ్ థ్రాటిల్ని కూడా మొత్తం లూబ్రికేషన్ చేసిన అనమాట. చాలామంది దీని వీడియోస్ అడిగినారనమాట, ఇట్లాంటి టెక్నికల్ వీడియోస్ గురించి చేయండి అని చెప్పేసి. సో సాబుస్పెక్ ఛానల్ ఉంది కదా, దాన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, డిస్క్రిప్షన్లో లింక్ పెట్టేస్తా. దాని కూడా పోస్ట్ చేయడం స్టార్ట్ చేస్తున్నాం మనము. సో యా, ఇప్పటికే ఎండ దంచేస్తుంది. ఆ టైంకి ఇంకెట్లుంటుందో మనం టూర్కి వెళ్ళే టైంకి. అండ్ బండి అయితే ఇంట్లో పైన కింద పడేటప్పుడు అయితే ఘోరంగా కింద టచ్ అవుతుంది. ఇంకొక 1 ఇయర్ ఇది ఓపిక బట్టి దాని తర్వాత మనం వేరే బైక్ అప్గ్రేడ్ అయిపోతాం కాబట్టి టెన్షన్ ఏమి ఉండదు. చిన్న లెమన్ డ్రింక్ ఆగేసి ఎవరు ఏమన్నారండి, కానీ ఫర్ అ బైక్ విచ్ ఇస్ ఆల్మోస్ట్ 7 ఇయర్స్ ఓల్డ్ ఇన్ డిజైన్, దిస్ లుక్స్ స్వీట్ యాజ్ ఫక్. అండ్ లాస్ట్ కొన్ని మంత్స్ మీరు నా వీడియోస్ చూస్తే నా వీడియోస్ లాగా లేవు అవి, అంటే ఆ మసాలా లేదనమాట. ఐ ట్రైడ్ యునో సాటిస్ఫైయింగ్ పీపుల్ లైక్ వ్యూయర్స్ని కూడా వాళ్ళు అడిగినట్టు వీడియోలు చేసి. అండ్ సమ్హౌ ఐ ఫెల్ట్ దట్ మై ఒరిజినల్ ఎసెన్స్ హస్ గాన్. అంటే ఎందుకంటే ఇప్పుడు మార్కెట్ మొత్తం ఎట్లా అయిపోయింది అంటే సెట్ ఆఫ్ మోటో బ్లాగింగ్ సీన్ ఇట్లనే ఉంది ఈ కమ్యూనిటీలో అన్నట్టు అయిపోయింది అనమాట. అండ్ పీపుల్ ట్రై టెల్లింగ్ మీ నువ్వు ఇలా చేయని చెప్పి, ఐ సమ్హౌ ఇట్ నెవర్ వర్క్ ఫర్ మీ, నాకు అది ఎప్పుడు వర్క్ కాదు. సో యా, మనకు నచ్చినట్టు చేద్దాము. సో మీకు కూడా నచ్చుతుంది, చాలామంది మెసేజ్ చేసినారు అప్పుడులాగా లేవు బ్రో వీడియోస్ ఇప్పుడు అని చెప్పి. ఇప్పటి నుంచి అదేమి ఉండదు అనమాట, మన మసాలా మనదే. సో విల్ బీ బ్యాక్ ఆన్ ఇట్. అండ్ ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వీక్లీ ఒకటైనా రెండైనా పెట్టడానికి ట్రై చేస్తే ఇప్పటి నుంచి ఐ విల్ స్టార్ట్ వర్కింగ్ ఆన్ ఇట్ అగైన్. సో విత్ దాట్ బీయింగ్ సెడ్ బాయ్స్, నాకు తెలిసి వీడియో చాలా చిన్నగా అయిపోయి ఉంటుంది, చిన్నగైనా పెద్ద అయినా. నచ్చితే మాత్రం లైక్ చేసుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. వీఆర్ ఆల్మోస్ట్ అరౌండ్ 36,000 సబ్స్క్రైబర్స్ నౌ విత్ ఇన్ 1.5 ఇయర్. సో యా, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్ యూ హెవ్ డన్ ఫర్ మీ గైస్. విత్ దాట్ బీయింగ్ సెడ్ ఐల్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వన్. అంటిల్ దెన్ డూ ద హార్డ్ వర్క్, ఎస్పెషలీ వెన్ యూ డోంట్ ఫీల్ లైక్ ఇట్. సీ యూ అరౌండ్.